नमस्कार टीवी 7 न्यूज की स्वागत नेनु जय मुदुगा वार्तल्लोनि मुख्य अंशालु జిల్లాలో ప్రశాంతంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ పోలింగ్ కాకినాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి సీతానగరం లంకూరు గ్రామ లంక పొలాల్లో విద్యుత్ ఘాతుకానికి యువకుడు మృతి వ్యవసాయం పని చేస్తుండగా 11/kV వైర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రమాదం राष्ट्रीय जगनमोहन रेड्डी अभिवृद्धि संक्षेम पधकाले तम अभ्यर्थुलनु गेलिपिस्तुंदनि नायकुल धीमा जग्गंपेट मंडलंलो एंपीटीसी जेडपीटीसी एन्निकलु प्रशांतंगा जरिगायि ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి ఓమి బిందు మాధవి రఘురామ్ మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ పోటీలు లేనందున ఓటింగ్ శాతం కొద్దిగా మందకొడిగా సాగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అక్కడక్కడ ఎక్కడి జనం ఎక్కువగా ఉన్న చోట సమర్థవంతంగా నా స్థాయి కోర్స్ కానీ అక్కడ వాటర్ కోర్స్ కానీ ఇంకొక మెయింటైన్ చేస్తూ అక్కడ ఏ విధమైన అభ్యర్థి సంఘటన ఉద్రిక్త పరిస్థితి ఏం లేదు అంత విషయంగా నడుస్తుంది. అయితే పోలింగ్ సాయంత్రం చేస్తాం జగంపేట మండల ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా చక్కగా సహకరించి జగంపేట మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి ఉమ్మ బిందు మాధవికి ఓటర్లు భ్రమరాలు పడుతున్నారన్న విషయం తెలుసుకొని చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ మహాశయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే పోలింగ్ సరళి చాలా మందకొడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్నికలు బహిష్కరించిందని ఆలోచిస్తూ ఏ విధమైన ఎలా చూసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అంటే మేము గెలుపొందుతామన్నటువంటి ఆలోచనతో వాళ్ళకు ఉన్నారు. అయితే అది సరైనటువంటి విధానం కాదు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించినటువంటి చాలా చక్కటి హక్కు. దాన్ని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి మేము ప్రతి ఒక్క ఓటర్ మహాశయాలు అభ్యర్థిస్తూ ఉన్నాం ఎందుకంటే ఓటింగ్లో తక్కువ పాల్గొవాలి. కారణం ఏంటంటే మనం జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ మనం మద్దతు ఇచ్చామని తెలియాలంటే ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయాన్ని మనం తెలియజేసిన అవసరం ఉంది. అలా కాని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీని మీద ఇవాళ సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను బహిష్కరించాను కాబట్టి ప్రభుత్వం ఓటింగ్కి రాలేదని చెప్పేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓటర్ మహాశయులందరూ కూడా విద్యుత్తో ఆలోచించి ఓటు హక్కు అనేది మనందరూ వినియోగించుకోవాల్సిన బాధ్యత. కాబట్టి అందరూ కూడా ఓటింగ్లో పాల్గొని సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓటింగ్ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. అయితే ఇక్కడ తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఓటు వేయించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓటర్ మహాశయులందరూ కూడా ఓటింగ్ శాతాన్ని పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. తద్వారా మన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాము. చివరిగా మరొకసారి మాకు మద్దతు ఇచ్చినటువంటి ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరు గ్రామ లంక పొలాల్లో 11/kV వైర్ విద్యుత్ ఘాతుకంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లంకూరు గ్రామానికి చెందిన తారాజుల గండి పోసయ్య అనే యువకుడు లంక పొలాల్లో దాలవా గడ్డపాయ సమీపం నందు వ్యవసాయం పనిచేస్తుండగా 11 kV వైరు షార్ట్ సర్క్యూట్ కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దీంతో కుటుంబీకులు గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వై సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రౌతులపూడి మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఓటర్ స్లిప్పులు సక్రమంగా పంచక సరైన అవగాహన లేక పలువురు ఓటర్లు వెనుతిరిగారు. వాలంటీర్లు ఓటర్లకు స్లిప్పులు సక్రమంగా పంచక ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలకు ఇక్కడ 80% పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు చాలా వరకు పోలింగ్ శాతం తగ్గే అవకాశం లేకపోలేదు. గవర్నమెంట్ వాలంటీర్ నెంబర్స్ పెట్టారు, ఒక్కరు స్లిప్లు చేయలేదు. పడిపడి ఎడితే పాత్రలు స్లిప్ చేసి ఇచ్చేస్తే ఇక్కడ కాదు అక్కడ పో, అక్కడ కాదు ఇంకో దగ్గర పో, ఏడుతున్నాడు చెప్పండి. ప్రజలు కోరి తీసుకోమ్మా, చెప్పు ప్రజలు కోరి తీసుకోండి. కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వైసీపీ వర్గానికి చెందిన చాగంటి రాజాకు టీడీపీ వర్గానికి చెందిన బొదిరెడ్డి పల్లయ్యకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. టీడీపీకి చెందిన నాయకులు కర్రలతో రాజాపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలయ్యారు. వైసీపీ వర్గం వారు టీడీపీ నాయకుల ఇంటిపై దాడి చేసి బైకులు, ఇళ్ల అద్దాలు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట సీఐ సురేష్ బాబు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణ పడుతున్న వారిని పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు కృష్ణవరం చేరుకుని ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా కృష్ణవరం గ్రామం, తెల్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో రెండు వర్గాల మధ్య, ఐదు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ నిమిత్తం పార్టీ వ్యక్తులకి గాయాలైనవి, అదేవిధంగా వేరే పార్టీ చెందినటువంటి వ్యక్తులు ఇంటి మీద పడి అవతల పార్టీ గాయాలు తగినటువంటి పార్టీ వాళ్ళు వచ్చి రెండు మీద పడి ఇంటిని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. దాని మీద రెండు పార్టీలు ఇచ్చినటువంటి కేసులు నమోదు చేస్తున్నాం. గ్రామంలో ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడటానికి గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ. పెదపూడి మండలంలో మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు గాను 4 ఏకగ్రీవం కాగా మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పెదపూడి ఆర్ఓ పి బాలాజీ మీడియాతో మాట్లాడుతూ 65 పోలింగ్ స్టేషన్లో ఎన్నికల నిర్వహణ జరుగుతుందని, ఓటర్లు ఎటువంటి అసహనానికి ఇబ్బందులకు గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఉదయం 11 గంటలకు దాదాపుగా 30% ఓటింగ్ జరిగిందని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు మన పెదపూడి మండలంకు సంబంధించి మొత్తం 65 పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు నిర్వహణ జరుగుతుంది. 20 ఎంపీటీసీ స్థానాలకు గాను 4 ఏకగ్రీవం కాగా మిగతా 16 స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. మేము ఇప్పుడు మన ఏఆర్ఓ గారు, నేను మొత్తం ఆయన రూట్ అంతా కూడా తిరగటం జరిగింది. అన్ని దగ్గరలు కూడా ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అసహనానికి గురికాకుండా ఎన్నికల ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. ప్రజలందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా స్టాఫ్ కూడా ఉత్సాహవంతంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారు. మొత్తం మనకు వచ్చేసరికి ఇప్పటి వరకు 11 o'clock వచ్చే రిపోర్ట్ ప్రకారం దాదాపు 30% ఓటింగ్ జరిగింది, ఇంకా కొనసాగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ మీడియా పరంగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని
అన్నవరం పాలక మండలి సభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు మోక సూరిబాబు అన్నారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ జరుగుతున్న ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని, సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలే గెలుపును నిర్ణయిస్తాయని అన్నారు. పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తున్నామని టీడీపీ చెప్పడం కేవలం డిపాజిట్లు కూడా రావనే ఉద్దేశ్యంతోనే అని ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్నికలు బహిష్కరిస్తున్నామని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరమన్నారు. నియోజకవర్గంలో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు ఖాయమని సూరిబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తడాల మణికంఠ, మేడిశెట్టి సత్యబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన ఎన్నికలను బహిష్కరిస్తున్నాము, మా పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఎన్నికల్లో తిరగరని చెప్పేసి పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ కేవలం ఆయన పార్టీకి డిపాజిట్లు రావని, ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి సంక్షేమ పథకాలు ప్రజల్లో నాటుకుపోయాయి కాబట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ డిపాజిట్ రాదనే ఒక ఆలోచనతో ఆయన ప్రజలను నమ్మించడానికి ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు బహిరంగంగా ప్రజల్లో తిరిగారు, ఏజెంట్లు కూడా పెట్టి మరి ఎన్నికల్లో వారు పోటీకి సిద్ధమై పబ్లిక్లో కూడా తిరగడం జరిగింది. ఖచ్చితంగా ఈ అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా మరొక్కసారి రెపరెపలాడే రోజు అతి దగ్గర అతి తొందరలోనే ఉంది. ప్రతి గ్రామంలో కూడా వైసీపీ, ఎంపీటీసీ అభ్యర్థులు, ప్రతి మండలంలో కూడా వైసీపీ, జడ్పీటీసీ అభ్యర్థులు బ్రహ్మాండమైన మెజారిటీతో విజయాన్ని సాధించబోతున్నారు. దానికి ప్రజలు పూర్తిగా మద్దతు పలికారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైపు మేము ఉన్నాం, మా కోసం, మా కుటుంబ సంక్షేమం కోసం ఆలోచించి జగనన్న మాకున్నాడు, మేము ఆయనకి ఎప్పుడు నిరంతరం అండదండగా ఉంటామని ప్రజలు మరొకసారి తీర్పు ఇవ్వబోతున్నారని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల ప్రక్రియను కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, అన్ని పోలింగ్ కేంద్రాలు సమయానికే ప్రారంభించామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్ల సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, అనంతరం డివిజన్ కేంద్రాల వద్దకు బ్యాలెట్ బాక్సులు చేరుస్తారని అన్నారు. హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడ్డ తరువాత కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. ఇది కూడా రిపోర్ట్ మనం ప్రతి మనం రెస్పాన్సిబిలిటీ పెట్టాము, టీచర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. మీరు రండి. ఏదో
ఓటు క్యాన్ చేసేస్తున్నా సార్, క్యాన్ చేంజ్ చేసి అతని పైన పోలీస్ ఎఫ్ఐఆర్ పేమెంట్ చేయాలి. ఎంబ్రోన్ పంపి చెప్పాను, ఎంబ్రోన్ పోయింది. తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ సంబంధించి అంత ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా సమయానికే స్టార్ట్ చేయడం జరిగింది. మనకు ట్రైబల్ ఏరియాస్లో 11 మండల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం 3 గంటలకే మనము పోలింగ్ స్టాప్ చేయడం జరుగుతుంది. మిగతా పోలింగ్ స్టేషన్స్లో అంతా కూడా 5 గంటల సమయం వరకు జరుగుతూ ఉంది. మరి వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా మన రిసెప్షన్ సెంటర్స్ అంటే డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి రిసెప్షన్ సెంటర్స్లో పెట్టడం జరుగుతుంది. హైకోర్టు వారి ఆదేశాల ప్రకారంగా కౌంటింగ్కి సంబంధించినటువంటి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపిస్తుందని గుడాల గ్రామ సర్పంచ్ దాకరపు చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. అల్లవరం మండలం గుడాల గ్రామం పోలింగ్ బూత్లో చిరంజీవి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామ అభివృద్ధి ధ్యేయంగా గ్రామ ప్రజలందరూ తనను గెలిపించిన విధంగానే 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల పథకాలు వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి జల్లి మరియమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అల్లవరం మండలం గోడాల తాడుతున్న ఎంపీటీసీ అభ్యర్థిగా శ్రీమతి జల్లి మరియమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పోటీ చేస్తున్నారు. అలాగే అల్లవరం మండల జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొంతి చౌదరి గారు కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి అల్లవరం మండలం గూడాల గ్రామం నందు ప్రజలు అత్యధిక ఓటుతో వేసి ప్రజా విజయం అందించిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో నవరత్నంలో భాగంగా పేదలందరికీ ఇళ్ళు, వితంతు పెన్షన్లు, అదేవిధంగా విద్యా దీవెన, అదేవిధంగా మద్యపాన నిషేధం, మద్యం జిల్లాకు మద్యపాన నిషేధం, అన్ని కార్యక్రమాలు, నవరత్నాలు అన్ని కార్యక్రమాలను కూడా ప్రజలకి ఏదో విధంగా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో అత్యధికంగా మరి వెనుకబడినటువంటి కులాల వారికి, షెడ్యూల్ కులాల వారికి, మరి ఓసీలో వెనుకబడినటువంటి కులాల వారి అన్ని వారికి కూడా, విద్యార్థులందరికీ కూడా మరి భవిష్యత్ ప్రణాళికతో మరి సిబిఎస్ఈ విధానం ద్వారా మరి విద్యను మరి పాఠశాలలో బోధించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా మరి లేని వారందరూ కూడా, పేదలందరూ కూడా మరి ఈ విద్యను మరి పొందే సంపూర్ణ హక్కును మరి ప్రజలందరూ కలిగి ఉన్నారు. కాబట్టి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి పరిషత్ ఎన్నికల్లో, జల్బీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరి పరిశీలనలోకి తీసుకుని వారికి మరి విజయాన్ని చేకూర్చే విధంగా మరి ప్రజలందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం. అలాగే మా గూడాల గ్రామంలో మరి ఎంపీటీసీ అభ్యర్థినిగా మరి శ్రీమతి జల్లి మరియమ్మ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కొనుకు గౌతమ్ గారు కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి పార్టీ ప్రవేశపెట్టినటువంటి మరి సంక్షేమ పథకాలు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలందరికీ కూడా ప్రజలందరికీ చేరువలు ఉండే విధంగా మరి ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ తెలియజేసిందంటే మా ఈ యొక్క విజయంలో ప్రజలందరూ కూడా మరి ఓట్లు వేసి జగన్ గారిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ప్రశాంతంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ పోలింగ్. కాకినాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి. సీత
సీతానగరం లంకూరు గ్రామ లంక పొలాల్లో విద్యుత్ ఘాతుకానికి యువకుడు మృతి. వ్యవసాయం పనిచేస్తుండగా 11/kV వైర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రమాదం. పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం ఖాయం. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ అభ్యర్థులను గెలిపిస్తుందని నాయకుల ధీమా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.